ఎనిమిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభోదయం అయితే ఇంతకుముందు చేసుకున్నటువంటి వీడియోలో మనం ఏం చెప్పుకున్నామంటే పాఠ్యభాగ పరిచయం కవి పరిచయం అదేవిధంగా ఒక పద్యం చెప్పుకోవడం జరిగింది దానికి ప్రతిపదార్థం భావం కూడా చెప్పడం జరిగింది అయితే ఒకసారి ఆ ప్రతి పదార్థాన్ని మరలా ఒకసారి చదివి వినిపిస్తాను ఒకసారి చూడండి అమ్మా పయోరు పద్మం వంటి ముఖం కలదానా అమ్మ ఆయత పక్షతుండ హతిన్ ఆయత పెద్దవైన పక్ష రెక్కల యొక్కయు తుండ ముక్కుల యొక్కయు ముక్కు యొక్కయు హతిన్ దెబ్బచేత అక్కుల శైలములు కుల పర్వతాలు ఎల్లన్ అన్నింటినీ నుగ్గుగాన్ పొడిగా చేయు చేయగల మహాబలమును గొప్ప బలమును ప్రసిద్ధియున్ ప్రఖ్యాతియు కళ కలిగిన నాకున్ నాకు ఈ పని ఈ పనిని ఈ పాముల్ని వీపుపై మోసే పని పాయక క్రమం తప్పకుండా విడువక వీపునందున్ వీపు మీద అవడు పాములు నీచమైన పాములను మోవను మోయడానికి ఏమి కారణము కారణం ఏమిటో చెప్పుము చెప్పు ఇదమ్మా అయితే మీరు కనుక నిన్న చెప్పుకున్నటువంటి వీడియోలో ఇది వరకు చెప్పుకున్నటువంటి వీడియోలో ప్రతిపదార్థం వింటే ఇది మీకు చాలా సులభం అవుతుంది సరే అయితే తదుపరి పాఠంలోకి వెళ్దాం వెళ్ళి అడిగాడు కదా ఎవరు గరుత్మంతుడు తన తల్లి దగ్గరికి వెళ్ళి అడిగితే చూడండి అని అడిగినా అని అడిగాడు ఏమని మనం దాస్యం చేయడానికి కారణం ఏంటమ్మా అని అడిగితే చెప్తుందనమాట వినత వినత తనకుంగ ధృవదోడి పన్నిదంబునైన దాసిత్వంబుని చెప్పి ఇట్లనియే వాళ్ళిద్దరూ కూడా దాసిత్వం చేయడానికి కల కారణం ఏమిటో ఆ పందెం ఏంటో మీకు మీకు నేను నేపథ్యం చెప్పుకున్నప్పుడే పందెం అనే చోటే చెప్పడం జరిగింది అంటే ఈ అని అడిగిన అడగగానే వినతకి అదే విధంగా వినత తనకు గద్రువతోడ తోడ గద్రువ తోడి అంటే తనకు గద్రువుకు జరిగినటువంటి పన్నిదం పన్నిదం అంటే పందిం గురించి చెప్పి ఇట్లనియే ఈ విధంగా అన్నదంట ఏమందో చూద్దాం చూడండి నీ కథమున దాస్యము ప్రాకటము కెదలోనం పలుకెదలోనం యోరడి నిర్గత శోకస్థితి నున్న దాన జూవే కేంద్రా ఒకసారి మరలా పద్యం చదువుతున్నాను ఒకసారి వినండి నీ కథమున నా ధాస్యము పా ప్రాకటముగబాయుననిన పలు కెదలోనం చేకుని యోరడి నిర్గత శ్వాకస్థితి నున్న దాన జూవే ఖగేంద్ర జూవే కగేంద్ర చూడండి అమ్మా ఒకసారి అయితే ఇక్కడ నీ కతమునా నీ కథమునా అంటే ఏంటంటే కథము అంటే కారణము నీ కథమున అంటే ఏంటి కారణము నీ కారణం వలన నా దాస్యము అంటే ఇక్కడ గరుత్మందుడు ఇల్లు అడిగాడు కదా అడిగిన వెంటనే చెప్పింది ఇలాగా ఏంటి కద్దురుక నాకు పందు జరిగింది పందులో నేను ఓడిపోవడం వల్ల నీవు నేను కూడా దాస్యం అనుభవించవలసి వస్తుంది అన్న తర్వాత ఈ విధంగా కూడా చెప్పిందంట ఇట్లని అని చెప్పుకున్నాం కదా ఏమని చెప్పి ఇట్లని నీ కథమున నా దాస్యము ప్రాకటముగా బాయునని నీ కథమునా నీ కారణము వలన నా దాస్యము నా దాసీతనము ప్రాకటముగా అంటే ప్రసిద్ధముగా బాయు బాయు అంటే పోవును అనినా అనినా అంటే అని చెప్పాడంట ఎవరు చెప్పారు వీళ్ళు అన్నదమ్ములు ఎంతమంది ఇద్దరు ఎవరు గరుత్మంతుడు అదేవిధంగా అనురుడు అనురుడు చెప్పాడు ఈయన సూర్యుని యొక్క రథసారిది కదా నీ అంటే నీ దాస్యమునా నీ 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 కథమునా నీ కారణం వలన నా దాస్యం పోతుందని మీ అన్న ఎవరు అనురుడు చెప్పాడు అప్పటి నుంచి కూడా పలుకు ఆ మాటలు ఎదలోనం కెద కెడ ఎడ ఎడద డెందము కెడ అంటే ఇక్కడ హృదయం అనట హృదయంలో ఉంచుకొని యువరడి అంటే యువరడి అంటే వాదార్పు చెంది ఏంటి బాధను విడిచి దుఃఖం పోగొట్టుకొని ఉన్నాను దుఃఖం పోగొట్టుకొని ఉన్నాను అని తన యొక్క కుమారుడైనటువంటి గరుత్మంతుడితో చెప్తుందనమాట ఏమని నీ కారణం ఒక్కసారి భావం చెప్తున్నాను సులభంగా చెప్పేస్తున్నాను ఒకసారి వినండి అయితే నీ కారణంగానే నా యొక్క దాసీతనం పోతుందని మీ అన్నగారైనటువంటి అనురుడు చెప్పడం వల్ల ఆ పలుకులు ఆ మాటలు నా మనసులో ఉంచుకొని నేను ప్రశాంతంగా వాదార్పు చెంది బాధను విడిచి దుఃఖం పోగొట్టుకుని ఉంటున్నాను కగేంద్ర కగేంద్ర అంటే పక్షులలో శ్రేష్ఠుడా అని చెప్పనమాట అయితే ఇలా అని తన కుమారుడైనటువంటి గరుత్మంతుడికి చెప్పడం జరిగిందనమాట అయితే ఒకసారి అర్థాలు చూడండి ప్రాకటముగా ప్రసిద్ధముగా ఓరడి ఓదార్పు చెంది ఓరడి ఓదార్పు చెంది మీరు ఆరో తరగతిలో చదువుకునే ఉంటారు గుణసంధి అంటే ఇది కగేంద్ర అనేది గుణసంధి అన్నమాట కగ ప్లస్ ఇంద్ర కగేంద్ర గుణసంధి ఏమా అయితే తర్వాత పద్యానికి వెళ్దాం చూడండి ఒకసారి కొడుకులు సమర్థులైనం తల్లిదండ్రుల విడుములు వాయుట ఎందున గలయది కావున నీ ఎట్టి సత్పుత్రం బడసియు దాసిన కొడుకులు కొడుకులు సమర్థులైన తల్లిదండ్రుల విడుములు వాయుట ఎందున గలయది ఇప్పుడు కొడుకులు అంటే కుమారులు సమర్థులు సమర్థులంటే శక్తిగలవారైతే తల్లిదండ్రుల యొక్క ఇడుములు అంటే కష్టాలన్నమాట వాయుట అంటే పోగుట అంటే కొడుకులు గనక సమర్థులైన వారైతే తల్లిదండ్రులకు ఎటువంటి కష్టాలు కలదు అది ఎక్కడైనా ఉన్నదే అయితే నీ ఎట్టి సత్పుత్రుం పడసియు సత్పుత్రు పుత్రుడు అంటే కుమారుడు సత్పుత్రుడు అంటే సత్ అంటే మంచి అంటే మంచి కుమారుని పొంది పడసియు అంటే పొంది దాసినై ఉండు దాననే అంటే నీ వంటి సత్పుత్రుడను పొంది నేను దాసిగా ఉండవచ్చా ఎనినా అలా పలకగానే తల్లి వినత అలా పలకగానే అని అనిన యనిన విని వైనతేయుండు వైనతేయుండు అంటే వినత యొక్క కుమారుడు గరుత్మంతుడు వి వైనతేయుండు దద్దయు దుఃఖితుండ యొక్క నాడు కాద్ర కాద్రవేయులకిట్లనియే కాద్రవేయుల కిట్లనియే చూడండి ఎప్పుడైతే పాపం తల్లి ఎలాగందో ఏమని అన్నది కొడుకులు సమర్థులైతే తల్లిదండ్రులకు ఎటువంటి కష్టాలు ఉండవు నేను సత్పుత్రుని పొందాను బలవంతుణ్ణి పొందాను అయినా సరే నేను ఈ దాసిత్వాన్ని అనుభవించవచ్చా అని అనగానే ఆ మాటలు విన్నటువంటి కుమారుడు గర్త్మంతుడు ఎంతో బాధపడి ఒకనాడు కాద్రవేయులు అంటే కద్రు యొక్క కుమారులు కర్క్ కాది సర్పాలని చెప్పుకున్నాం కదా వారి దగ్గరికి వెళ్ళి ఇట్లని ఏ ఈ విధంగా అన్నాడంట చూడండి ఈ రోజుల్లో మనం తల్లిదండ్రుల యొక్క కష్టాలు తీర్చక్కల తల్లిదండ్రులకు మనం కష్టాలు తేకుండా ఉంటే చాలు అర్థమవుతుందా మీరెవరో అటువంటి పిల్లలు కాదని మనందరికీ తెలుసు అయితే ఇంటికి వెళ్ళగానే కొంతమంది పిల్లలు ఉంటారు ఇంటికి వెళ్ళగానే పుస్తకాల బ్యాగ్ ఏదో పలా విసిరేసి అమ్మా మంచినీళ్ళు అమ్మా టీవీ రిమోట్ అని ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళ చేత చేయించుకోవడం అనేది జరుగుతుంది నీకు కుదిరితే తల్లిదండ్రులకి నువ్వు సహాయపడాలి తప్ప తల్లిదండ్రుల యొక్క సహాయాన్ని నువ్వు పొందకూడదు అన్నమాట సరే అయితే ఇప్పుడు ఈ పా ఈ భాగం విన్నారు కదా ఈ పాఠ్యభా భాగాన్ని ఇక్కడ వరకు ఇప్పటి వరకు శ్రద్ధగా ఆలకించినందుకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను